ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఆర్టీ సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించడం జరిగింది. ఆర్టీ సమ్మెకు పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు గురువారం నాడు మద్దతు ప్రకటించాయి. మరోపక్క వివిధ సంఘాల నాయకులు ఆర్టీసీ జాక్ నేతలను కలిసి తమ మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా బాధ్యతాయుతంగా మసులుకొని కార్మికుల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. లక్షలాది మంది ప్రయాణికులకు భద్రత కల్పించే ఆర్టీసీ నిర్వహించాలని కోరారు. 50% ప్రభుత్వం బస్సులు, 30% అద్దె బస్సులు, 20% ప్రైవేటు వాహనాలు నడిపే ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భేషజాలకు పోకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీని బతికించుకోవాలని అన్నారు. కాగా వేరొక ప్రకటనలో టీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ రఘురామ నందన్ గారు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికారు. వేరొక ప్రకటనలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఆర్టీసీ సైతం ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికింది. వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ సోమేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రాఘవరెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేస్తూ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించడం లేదని, ఉద్యోగులను శత్రువుల మాదిరి చూస్తుందని భావించారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణ పరిష్కరించాలన్నారు. ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలు కారణమని, నష్టాలు కార్మికులు కారణం కాదనే విషయాన్ని మెడికల్ ఎంప్లాయీస్ మద్దతు మరి ఆర్టీసీ నష్టాలు కార్మికులు కారణమని చెప్పారు. అంతేకాకుండా దీనికి మెడికల్ ఎంప్లాయీస్ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలిపినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 11-12 తేదీలు అన్ని వైద్యశాలలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారన్నారు. అలాగే అన్ని ట్రేడ్ యూనియన్లు ముఖ్యమంత్రికి సమ్మె అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని, లేఖలు రాయాలని కూడా నిర్దేశించామని అన్నారు. గవర్నర్ను కలిసి ఒక వింత పత్రం ఇస్తామని, 14వ తేదీ ఇందిరా పార్కు వద్ద ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం నిరసన తెలుపుతామని చెప్పారు. ఇకపోతే దీనికి అంగన్వాడీ ఉద్యోగులు కూడా మద్దతు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్మికుల సంఘం మద్దతు తెలిపింది. సంఘం అధ్యక్షుడు ఎం పద్మ ప్రధాన కార్యదర్శి మరి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ పరిరక్షణ అలాగే పే స్కేళ్లు, పనుల భారం తగ్గింపు, అద్దె బస్సులు రద్దు, కొత్త బస్సుల కొనుగోళ్లు, ప్రభుత్వ బకాయిల చెల్లింపు, ఖాళీ పోస్టుల భర్తీ, పని పరిస్థితుల మెరుగుదల తదితర 26 డిమాండ్లతో మరి పరిష్కరించడంలో ప్రభుత్వం సాక్షివేద ధోరణి ప్రదర్శించడం దారుణమని వారు పేర్కొన్నారు. మానవత్వం కోల్పోవడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అర్ధాంతరంగా నిలిపేయడం దారుణమని ఏఐసిటియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు, తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ ఆసుపత్రులు వైద్య సేవలు పొందే హక్కు ఉందన్నారు. కాగా వేరొక ప్రకటనలో సిపిఐఎంఎల్ డెమోక్రటిక్ సహాయ కార్యదర్శి పి రంగారావు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలకడం, ఈ విధంగా ప్రతి శాఖ వారు, ప్రతి డిపార్ట్మెంట్ వారు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలియజేయడం జరిగింది. అందులో టీచర్లు ఉన్నారు, పీఈటీ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళ సంఘాలు ఉన్నాయి, అన్ని కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.